పిల్లలు బాగున్నారా? మనం నిన్న మొన్న గుణింతాలు నేర్చేసుకున్నాం కదా, ఆ గుణింతాల్లో ఇంకా కొన్ని గుణింతాలు మనం ఈరోజు నేర్చుకుందాం. అందులో ముఖ్యంగా ఇప్పుడు మా మనం నేర్చుకోబోయే గుణితం మా. ఇదేమిటి? మాకు తలకట్టిస్తే మా కదా, మాకు తలకట్టిస్తే మా, మాకు దీర్ఘమిస్తే మాకు దీర్ఘమిస్తే మా, మాకు దీర్ఘమిస్తే మా. ఇప్పుడు మనం గుడిద్దాం. మాకు మాకు గుడిస్తే మీ, మా గుడిస్తే మీ, మా గుడిస్తే మీ. ఇంకా గుడి దీర్ఘమిద్దాం. మా గుడి దీర్ఘమిస్తే మీ, మా గుడి దీర్ఘమిస్తే మీ. మాకు కొమ్మిద్దాం. మాకు కొమ్మిస్తే మూ, మా కొమ్మిస్తే మూ. ఇదేమిటి? మా కొమ్మిస్తే మూ కదా, మా కొమ్మిస్తే మూ. అలాగే మాకు కొమ్మ దీర్ఘమిద్దాం. మా కొమ్మ దీర్ఘమిస్తే, మా కొమ్మ దీర్ఘమిస్తే మూ, మా కొమ్మ దీర్ఘమిస్తే మూ కదా. ఇప్పుడు ఇప్పుడు మనం మాకు వృత్తం ఇద్దాం. ఏమిద్దా? మాకు వృత్తం ఇస్తే మృ, మాకు వృత్తం ఇస్తే మృ. అలాగే మాకు వృత్తం దీర్ఘమిస్తే మృ, మాకు వృత్తం దీర్ఘమిస్తే మృ. ఏమిటి? మృ. తర్వాత మనం ఏమిద్దాం? మాకు ఏత్వం ఇద్దాం. ఏమిద్దా? ఏత్వం. మాకు ఏత్వం ఇస్తే మేం. ఏమిటి? మేం. అలాగే మాకు ఎత్తం దీర్ఘమిస్తే మే, మాకు ఎత్తం దీర్ఘమిస్తే మే. ఏంటి? మే. తర్వాత ఐత్వం ఇద్దాం. ఏమిద్దా? ఐత్వం. ఇప్పుడు ఐత్వం ఎలా వేయాలి? ఐత్వం ఇచ్చి కింద. ఇప్పుడు మాకు ఐత్వం ఇస్తే మై, మాకు ఐత్వం ఇస్తే మై. ఇక మా కోత్వం ఇవ్వాలి. ఇప్పుడు మా కోత్వం ఇవ్వాలంటే చూడండి, ఓత్వం అంటే ఇదే కదా, ఇదే కదా. ఈ ఓత్వము ఇలా ఇలా ఇవ్వకూడదు. మరి ఎలా ఇవ్వాలి? కొంచెం తేడా ఉండదు. మాకు ఏత్వం ఇవ్వాలి, మాకు కొమ్మి ఇవ్వాలి, మాకు ఏత్వం ఇవ్వాలి, మాకు కొమ్మి ఇవ్వాలి. ఇప్పుడు మాకు ఓత్వం ఇస్తే మో, కొంచెం తేడా ఉంది కదా, మనం నేర్చేసుకోవాలి మరి. అలాగే ఇప్పుడు మాకు ఉత్తం దీర్ఘం, మాకు ఉత్తం దీర్ఘం ఎలా ఇస్తారో చూద్దామా. ఉత్తం దీర్ఘం ఇలా ఇస్తారు. మాకు ఏత్వం ఇవ్వాలి, మాకు దీర్ఘం ఇవ్వాలి. ఏత్వం దీర్ఘం ఇస్తే ఓత్వం దీర్ఘం. ఏమవుతుంది? ఈ ఉత్తం దీర్ఘం అవుతుంది. మాకు ఉత్తం దీర్ఘం ఇస్తే మో. తర్వాత మాకు ఉత్తం ఇద్దామా? మాకు ఉత్తం ఇస్తే మౌ, మాకు అవతం ఇస్తే మౌ, మాకు అవతం ఇస్తే మౌ. ఇప్పుడు మాకు సున్నా పెడితే మమ్, మాకు సున్నా పెడితే మమ్. అలాగే మాకు రెండు సున్నాలు పెడితే, మాకు రెండు సున్నాలు పెడితే మహా, మాకు రెండు సున్నాలు పెడితే మహా. ఇప్పుడు మనం మొత్తం మా గుణితం నేర్చేసుకున్నాం. ఇంకా మనం మా గుణితంను ఎలా రాయాలో మళ్ళీ ఒకసారి మనం చూద్దాం, సరేనా? మమ్మా మిమి ముమ్ము మృ మృ, మమ్మా మిమి ముమ్ము మృ మృ, మేమే మై మొమ్ము మౌ మమ్మ, మేమే మై మొమ్ము మౌ మమ్మ. మమ్మ అంటూ పాటలు పాడేద్దామా. మా, మాకు తలకట్టిస్తే మా, మాకు తలకట్టిస్తే మా. మంచం, మంచాన్ని చూసారా మీరు ఎప్పుడైనా? మాకు సున్నా పెడితే మమ్, చాకు సున్నా పెడితే చం. మంచం.
మాకు దీర్ఘమిస్తే మా, మాకు దీర్ఘమిస్తే మా, మాత, మాయ, మాకు దీర్ఘమిస్తే మాట, మాట, మా గుడిస్తే మీ, మాకు గుడిస్తే మీ, మీ డ త, మిడత, మిడతని చూసారా, మిడత, గుడి దీర్ఘం, మాకు గుడి దీర్ఘమిస్తే మీ, మాకు గుడి దీర్ఘమిస్తే మీ. ఇది చేప కదా, చేపను మీనం అంటారు. మా గుడి దీర్ఘమిస్తే మీ, నాకు సున్న పెడుతున్నాం మీనం. మా కొమ్ముస్తే మూ, మాకు కొమ్ము ఇస్తే మూ అనండి, మూ. ఇవేమిటి, మునగకాయలు కదా, మూ నా గ, మునగా. మాకు కొమ్ము దీర్ఘమిస్తే మూ, మాకు కొమ్ము దీర్ఘమిస్తే మూ, మూట, మూడు, ఒకటి రెండు మూడు, మూడు. మాకు వృత్తం ఇస్తే మృ, మాకు వృత్వం ఇస్తే మృ, మాకు వృత్వం ఇస్తే మృ. మృదంగం, మృదంగం. మాకు వృత్తం దీర్ఘమిస్తే మృ, మాకు వృత్వం దీర్ఘమిస్తే ఏమవుతుంది, మృ. ఏత్వం, మాకు ఏత్వం ఇస్తే మే, మాకు ఏత్వం ఇస్తే మే. మెడ, మే డ, మెడ అనుకుంటుంది కదా, మెడ, మెడ. ఏత్వం దీర్ఘం, ఏత్వం దీర్ఘం అంటే మాకు ఏత్వం దీర్ఘం ఇస్తే మే. ఇదేమిటి, మేక పిల్లనా, మేక, మేక. మా కిందైత్వం ఇస్తే మై, మా కిందైత్వం ఇస్తే మై, మై. మైలు రాయి, మైలు రాయి, మైలు రాయి. మా కోత్వం ఇస్తే మో, మా కోత్వం ఎలా ఇచ్చారు, పైన ఏత్వం ఇచ్చారు, కొమ్ము ఇచ్చారు. మా కోత్వం ఇస్తే మో, మో దలు, మొదలు, మొదట, మొదలు, మో. మా కోత్వం దీర్ఘమిస్తే మో, ఎలా ఇచ్చారు, ఏత్వం ఇచ్చారు, దీర్ఘం ఇచ్చారు. మా కొత్తం దీర్ఘమిస్తే మో, మోపు, కట్టెల మోపు కదా ఇక, కట్టెల మోపు, మోపు, మోపు. మా కౌత్వం ఇస్తే మౌ, మా కౌత్వం ఇస్తే మౌ, మౌనం, మౌనం, మౌ మౌనిక, మౌనిక. మాకు సున్న పెడితే మమ్, మాకు సున్న పెడితే ఏమవుతుంది, మమ్, మాకు సున్న పెడితే మమ్. మందారం, మందారం, మందారం. మందారం పువ్వు చూసారా మీరు ఎప్పుడైనా. మాకు విసర్గ ఇస్తే మహా, విసర్గ అంటే రెండు సున్నాలు. మాకు పక్కన రెండు సున్నాలు పెడితే మహా. ఈరోజు మనం మా గుణింతం గురించి పూర్తిగా నేర్చుకున్నాం కదా. మమ్మ, మిమ్మి, మొమ్ము, మృ, మృ, మెమ్మెమ్మై, మొమ్ము, మౌ, మమ్మ. మా గుణితం మనం చూసి రాయాలి, చూసి రాయండి. అలాగే ఈ గల్లలో మా గుణింతాన్ని
మీరు రాయండి. మా గుణింతాన్ని మీరు గల్లలో రాయండి. ఇంకా మరక, మాట, మిడత, మీగడ, మునగ, మూట, మృదంగం, మెడ, మేక, మైలురాయి, మొదలు, మోపు, మంట. ఈ పదాలన్నీ చదివి నోటు పుస్తకంలో రాయండి.